ఇన్నాళ్లు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు రాష్ట్రపతి రాకతో ఆరు నెలల తర్వాత రాజ్భవన్ మెట్టెక్కనున్నారు రాష్ట్రపతి రాక సందర్భంగా కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా ఆమెతో కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది అలాగే రాజ్భవన్ లో రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు మధ్య గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ రాజ్భవన్ మెట్లు ఎక్కారు రెండుసార్లు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికే హాజరయ్యారు ఆగస్టు పదిహేనున రాజ్భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం హాజరవుతారని గవర్నర్ ఆఫీస్కు సమాచారం ఇచ్చినా ఆయన వెళ్లలేదు పలు కార్యక్రమాలకు ఆయన్ని పిలిచినా రాలేదని అప్పట్లో గవర్నర్ చాలాసార్లు ఆరోపించారు ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి రాజ్భవన్ కు వెళ్తుండటం రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందుకు హాజరు కానుండటంతో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది మాట్లాడుకుంటారా ఆయన ఇంటి మేడ మీద పళ్ళు పండిస్తున్నారు రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడమొహం పెడమోహంగా ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది రాష్ట్రపతి రాక సందర్భంగా కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా ఆమెతో కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది అలాగే రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది ప్రగతి భవన్కు రాజ్భవన్ కు మధ్య గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ రాజ్భవన్ మెట్లు ఎక్కారు రెండుసార్లు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికే హాజరయ్యారు ఆగస్టు పదిహేనున రాజ్భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం హాజరవుతారని గవర్నర్ ఆఫీస్కు సమాచారం ఇచ్చినా ఆయన వెళ్లలేదు పలు కార్యక్రమాలకు ఆయన్ని పిలిచినా రాలేదని అప్పట్లో గవర్నర్ చాలాసార్లు ఆరోపించారు ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి రాజ్భవన్ కు వెళ్తుండటం రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందుకు హాజరు కానుండటంతో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది మాట్లాడుకుంటారా ఎడమోహం పెడమొహంగా ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు నెలకి నలభై యాభై వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి